తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలంలోని కచ్చులూరు దగ్గర బోటు ప్రమాదానికి సంబంధించి మొత్తం 24 మంది సురక్షితంగా బయటపడటం జరిగింది. అయితే మరో 7 మృతదేహాలు ఇప్పటివరకు లభ్యం కావడం జరిగింది. మరొక 47 మంది ఇంకా గాలింపు చర్యలు చేపట్టడం జరుగుతున్నది. అయితే 47 మంది ఇంకా ఆచూకీ తెలియవలసి ఉన్నదని చెప్తున్నది. అయితే 72 మంది ఈ బోట్లో ప్రయాణించినట్టుగా చెప్పడం జరుగుతుంది. అయితే ఈ బోటుకి అనుమతులు లేవని చెప్పి మంత్రి అవంతి శ్రీనివాసరావు గారు చోట చెప్పడం జరిగింది. ఇక్కడ డిఐజీ ఖాన్ గారు ఉన్నారు. అయితే ఈ డిఐజీ ఖాన్ గారిని ఇక్కడ ఏం జరిగిందని తెలుసు సార్, ఏం జరిగింది ప్రమాదం, ఆ బోటుకి అనుమతులు కూడా లేవని చెప్తున్నారు. బోటుకి అనుమతి విషయము ఇప్పుడే చెప్పలేము, అని వెరిఫై చేసిన తర్వాత చెప్పగలము. ఎంతమంది మొత్తం 72 మందిలో 41 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. ఎన్ని మృతదేహాలు? ఇప్పటిదాకా ఆరు మృతదేహాలు వచ్చినాయి. వాటిని రాజమండ్రి హాస్పిటల్కి పంపించాం. గాలింపు చర్యలు ఎలా జరుగుతున్నాయి? గాలింపు చర్యలు ఇప్పుడు డిఫరెంట్ పాయింట్స్లో జరిగిన కచ్చులూరు దగ్గర నుంచి ఇటువైపు 15 కిలోమీటర్ల ప్రాంతంలో మునిగిన తర్వాత బాడీస్ ఆ తీరానికి ఈ తీరానికి పోయే అవకాశం ఉంది. కాబట్టి మన లోకల్ పోలీసు, ఎస్డిఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ అన్నీ ఈ పనిలో నిమగ్నమై ఉన్నాయి. నేవీ నుంచి సీల్స్ కూడా వస్తున్నారు విశాఖపట్నం నుంచి, వాళ్ళు డైవ్ చేస్తారు. ఇప్పుడు చీకటి పడింది కాబట్టి మరి వారు ఏ నిర్ణయం తీసుకుంటారో వాళ్ళు వచ్చిన తర్వాత డైవింగ్ కూడా జరుగుతుంది. చేసి అది ఆ ప్రాంతం మునిగిన ప్రాంతం ఏది, ఆ ప్రాంతాన్ని సెర్చ్ చేసి ఆ లాంచ్లో నుంచి బాడీస్ ఎన్ని ఉన్నాయని కూడా వాళ్ళు లెక్క కట్టి, వాళ్ళ దగ్గర సోనార్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, దాన్ని బట్టి ఇది ఎంత లోతులో ఉంది అవన్నీ చూస్తారు. వాళ్ళు చూసిన తర్వాత బాడీస్ కూడా తీయడం జరుగుతుంది. గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతాయి. అవును, గాలింపు చర్యలు చేయమనే చెప్తున్నాము, కానీ ఏరియల్ సర్వే జరిగిన తర్వాత ఫ్లో ఉధృతంగా ఉంది కాబట్టి అవి జాగ్రత్తగా చేయమని చెప్పినట్టు జరిగింది. ఇప్పటివరకు ఎలాగున్నా సార్ అక్కడ పరిస్థితి ఎలాగున్నారు? అసలు ఘటనా స్థలం దగ్గర చూస్తే అసలు టూరిజంకి వెళ్ళటానికి అవకాశం లేదంటున్నారు పార్టీలు. అంటే అవకాశం లేదు ఉంది అనేది అది చూసిన తర్వాత స్పెషలిస్టులు చెప్పాల్సిన విషయం అది. అయితే ఈ సీజన్లో ప్రతి సంవత్సరం జరుగుతున్నాయి, ప్రతి సంవత్సరం పాపికొండల టూరు ఈ సీజన్లో కూడా జరుగుతుంది. అయితే ఇది ఏం లోపం, ఎందుకు జరిగింది, లేదన్నా మేట అనుకోకుండా మేట ఏమైనా వేసింది అక్కడ, లేకపోతే డ్రైవర్ తప్పిదం ఏమైనా ఉందా అనేది అది తొందరపాటు అవుతుంది ఇప్పుడే చెప్పడం. అయితే ఈ బోటు నిర్వాహకుడికి సంబంధించి కోడిగుట్ల వెంకటరావు అన్నాడు, అతని మీద ఏమైనా చర్యలు తీసుకున్నాడు? అవి తప్పకుండా ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత అవన్నీ చేపట్టడం జరుగుతుంది. ప్రస్తుతం గాలింపు చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయని చెప్పేసి డిఐజీ ఖాన్ చెప్పడం జరుగుతున్నది. తర్వాత ఇంకా 41 మంది ఆచూకీ తెలియవలసి ఉన్నదని అంటున్నారు. అయితే వాళ్ళ తర్వాత వాళ్ళని ఆచూకీ తెలిసిన పట్టుకున్న తర్వాత అక్కడ దాని నుంచి ఆ బోటు నిర్వాహకుడికి సంబంధించి కోడిగుడ్ల వెంకటరమణ అని చెప్పి అసలు బోటుకి అనుమతి ఉందా లేదా అనేది తర్వాత పరిశీలించి, తర్వాత అది ఏమైనా అనుమతులు లేకుండా ఉన్నట్లయితే ఆ బోటు నిర్వాహకుడి మీద కూడా చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంటుందని చెప్పేసి డిఐజీ ఖాన్ చెప్పడం కూడా జరుగుతున్నది.